हाय फ्रेंड्स, वेलकम बैक टू स्वीडन लो तेलुगम्माई चैनल। ई रोज नेनु वेज बिर्यानी चूपिंचबोतुन्नानु। नेनु ई मेजरिंग कप तो 3 कप्स तीसुकुन्नानु। सो नेनु वच्चेसी फस्ट आनियन्स फ्राई चेसुकुंटानु। आनियन्स अंटे मनकु 3 कप्स की नेनैते ओक बिग आनियन यूज चेसानु अंते। राइस नि ओक 1 अवर् सोक् चेस्तानु। ई लोगा नेनु ओक बिग टोमाटो, जिंजर, गार्लिक, ओक 4-5 पच्चिमिर्ची, కోరియాండర్ లీవ్స్ అయితే ఇంకా అలానే తీసేసుకున్నాను వాష్ చేసి. సో ఇవన్నీ కూడా నేను ఒక బిగ్ జార్లో పేస్ట్ చేస్తాను. స్మాల్ జార్ అయితే మనకి బయటకు వచ్చేస్తుంది. బిర్యానీ మసాలా, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీరా, నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, సాల్ట్, ఇవన్నీ కూడా నేను తీసుకుంటాను. సో ఇది వచ్చేసి నాది ఫ్రోజన్ కాబట్టి గ్రీన్ పీస్ నేను ఫస్ట్ వాటర్లో సోక్ చేస్తాను. ఇది పేస్ట్ ఇంతకుముందు చూపించాను కదా, మిక్సీ జార్లో పేస్ట్ చేసింది. ఈ పౌడర్స్ అన్నీ కూడా వేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మసాలా గ్రెయిన్స్ అండి. ఇలా తీసుకున్నాను నేను 3 కప్స్ రైస్కి ఇంత క్వాంటిటీలో తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను అందులో మిక్స్ చేస్తాను. ఇది వచ్చేసి కసూరి మేతి, ఇవన్నీ కూడా నేను దీంట్లో మిక్స్ చేస్తాను. ఫస్ట్ చేసిన ఆ మిక్సీ పట్టాను కదా, ఆ పేస్ట్, ఇవన్నీ, కొన్ని ఆనియన్స్, ఇందులో ఫ్రై చేసిన ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ ఇంకొంచెం కలర్ తక్కువలో ఉన్నప్పుడు తీసినా కూడా బాగుంటుంది. కొంచెం నాకు ఎక్కువ ఫ్రై అయ్యాయి. బట్ ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుంటారు. నేను పన్నీర్ దమ్ బిర్యానీ కాబట్టి పన్నీర్ తీసుకున్నాను. మష్రూమ్స్ అయితే లైట్గా ముందే ఫ్రై చేసుకోవాలి, పన్నీర్ అయితే అవసరం లేదు. నేను వేసేస్తున్నాను అలా రాగా. ఇవన్నీ కూడా నేను ఒక బౌల్లో మిక్స్ చేసుకుంటున్నాను. నేనైతే హ్యాండ్ యూజ్ చేసి మిక్స్ చేస్తానండి, బట్ నేను వీడియోలో అయితే స్పూన్తో చేశాను. బట్ నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్ పెరుగు, ఇందాక చూపించాను కదా ఆ కప్తో 1/2 కప్ పెరుగు. నెక్స్ట్ గ్రీన్ పీస్, ఇవి వేస్తే బాగుంటుంది గ్రీన్ పీస్ కూడా. నెక్స్ట్ కోరియాండర్ లీవ్స్, ఇందులో క్యారెట్స్, సన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇంతవరకే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్, క్యాప్సికమ్ వేస్తే కూడా బాగుంటుంది. ఇందులో క్యాప్సికమ్ వేస్తున్నాను, ఇంకా నేనేం వెజిటేబుల్స్ వేయట్లేను. సో ఘీ వచ్చేసి నేను ఒక 2 స్పూన్స్ వేసాను ఇందులో. తర్వాత ఇవంతా కూడా మనం ఒక బౌల్లో మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇదిలా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆ సోక్ చేసిన వాటర్లోనే కొంచెం కొరియాండర్ లీవ్స్, మళ్ళీ బిర్యానీ గ్రెయిన్స్, కొన్ని అలా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి వరకు వేసాను నేను. సో ఇందులోనే కొంచెం ఆయిల్, దీంట్లోనే కొంచెం, ఇందాక మనం ఆ పేస్ట్లో వేసాం కదా, దీంట్లో కొంచెం జ్యూస్ వేసుకోవాలి. సో నేను ఇందాక ఆనియన్స్ రోస్ట్ చేశాను కదా, ఆ బౌల్లోనే కొంచెం ఆయిల్ తీసుకుంటాను. సో కలర్ అందుకనే డిఫరెంట్గా ఉంది, ఆనియన్స్ ఫ్రై చేసిన బౌల్ అన్నమాట ఇది. సో ఇందులోనే నేను చాలా తక్కువ ఆయిల్ తీసుకున్నాను. సో రైస్ కుక్ అయ్యేలోపు నేను ఇందాక మ్యాగ్నేట్ చేశాను కదా, అదంతా నేను ఇందులో వేస్తాను. సో నేనైతే స్టవ్ అయితే ఎక్కడ ఆన్ చేయలేదు ఇంకా. సో ఆ మ్యాగ్నేట్ చేసిన దానంతా ఇందులో వేసాను. ఓవరాల్గా మనకు ఒక 15 మినిట్స్ ఇది అలాగే ఉండాలి. సో ఇందులో నేను ఫ్రై చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. సో ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేస్తే సరిపోద్ది, నాకు కొంచెం ఎక్కువ ఫ్రై అయ్యాయి. ఇందులోనే కొరియాండర్ లీవ్స్ వేసాను. ఫస్ట్ బౌల్లో ఆయిల్ వేసేసి దాంట్లో మ్యాగ్నేట్ చేసిన పేస్ట్ వేసేయాలి. సో ఆయిల్ రైస్ కూడా కుక్ అవుతుంది. రైస్ 90% కుక్ అయితే సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. తర్వాత నేను దాన్ని స్ట్రెయిన్ చేశాను. సో ఆ రైస్ని ఇందులో లేయర్స్ లాగా వేస్తాను. లేయర్స్ లాగా వేసి ఆ మ్యాగ్నేట్ చేసిన దాని మీద రైస్ వేసి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆనియన్స్, నెక్స్ట్ కొరియాండర్ లీవ్స్ కూడా వేస్తాను. కొరియాండర్ లీవ్స్ వేసి మన రైస్ని బట్టి లేయర్స్ వేయాలి. సో ఇది మనం ఆయిల్లో ఎక్కడా కూడా రోస్ట్ చేయట్లేను కాబట్టి, సో ఫస్ట్ అయితే ఆ మ్యాగ్నేట్ చేసినంతా బేస్ అయితే అది ఉంటుంది. రైస్ మాత్రం లేయర్స్, దానిపైన ఫ్రై చేసిన ఆనియన్స్, ఇంకా కొరియాండర్ లీవ్స్ వేస్తాను. మనకి రైస్ ఎంతైతే ఉంటుందో అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. అంటే రైస్ ఎక్కువగా ఉంటే ఒక 2-3 లేయర్స్ వేసుకోవచ్చు, బట్ నో ఇష్యూ. ఇలా ఒక నేనైతే ఒక 2-3 లేయర్స్ వేసాను కొరియాండర్ లీవ్స్. అయితే నేను నా మింట్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి బాగా హీట్ చేసిన ఘీలో కొంచెం హల్దీ వేసుకుంటాను, పసుపు వేసుకుంటాను. బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే నేను ఫుడ్ కలర్ ప్లేస్లో ఇది యూజ్ చేస్తాను. సో ఎట్ ద ఎండ్ నేను ఇది పైన ఇలా పోసేస్తాను. సో ఇదేంటంటే మనకి ఫుడ్ కలర్ లాగా యూజ్ అవుతుంది. ఇది ఘీలో నేను ఇది యూజ్ చేశాను అనమాట టర్మరిక్. సో ఇది వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేశాను, మనం దమ్ బిర్యానీ కాబట్టి చేసేది. మనకి ఎడ్ నుంచి కూడా మనకి
హీట్ అనేది పోకూడదు కాబట్టి నేను అలా దమ్ చేశాను. సో నేను ఫస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడతాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ అల్యూమినియం ఫాయిల్ కూడా నేను ఇది 3rd time యూజ్ చేయడము. మనం కేర్గా చూసుకుంటే ఎవ్రీ టైం న్యూది యూజ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 10 మినిట్స్ ఒక 10 to 10 మినిట్స్ వరకు మీ స్లో ఫ్లేమ్లో పెడతాను. సో నేను ఒకసారి అయితే చెక్ చేస్తాను. నాకైతే అడుగు ఏమీ మాడలేదు. ఫస్ట్ 5 మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్లో ఉంచాను. నెక్స్ట్ 10 మినిట్స్ నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టాను. సో నాకు అడుగు ఏమీ పోలేదు. దమ్ బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. ఇందులో సీక్రెట్ ఏంటంటే రైస్ని మనం 90% యూజ్ కుక్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ 10% కూడా ఇందులో కుక్ అవుతుంది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి నేను పక్కకు పెట్టేస్తాను. ఎందుకంటే మాది స్టవ్ ఇండక్షన్ స్టవ్ కాబట్టి ఇదేంటంటే మనకి తీసేసినా కూడా వెంటనే కూల్ అవ్వదు, చూసారు కదా, హీట్ అయితే ఉంటుంది. సో అది అడుగు మాడిపోతుంది అని చెప్పేసి నేను పక్కకు పెట్టాను. సో ఫైనల్ బిర్యానీ ఇది, టేస్ట్ అయితే బాగుంది. సో రైస్ వచ్చేసి మనం ఖచ్చితంగా 90% కుక్ చేయాలి. థ్యాంక్ యూ.